మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మా పనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు ఒక పండుగ దినం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వాకతో ఈ యొక్క బనగాని పల్లె గడ్డ పులకించిపోతా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం, అదే విధంగా మన బనగానిపల్లె 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చి మన మంత్రులకు, మన ఎమ్మెల్యేలకు, ఇక్కడికి ఇచ్చేసిన 5 మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా, ఆనాడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి పనగానిపల్లిలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయో, ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయా లేదా? ఈరోజు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి. మరి ఈ సంవత్సరమే కొంత వర్షం తక్కువైనప్పటికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా శ్రీశైలం నుంచి గోరుకల్ రిజర్వాయర్ నింపి ఈ యొక్క 6 తడి పంటలన్నిటికీ కూడా ఈరోజు నీళ్లు ఇచ్చిన ఘనత మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ యొక్క సంపూర్ణమైన సహకారంతో బనగానపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బిఎంఎఫ్ నిధులతో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో 4 లైన్ల రహదారి బనగానపల్లిలో, అదేవిధంగా కోయలకుంటలో, అదేవిధంగా కొలిమిగులలో మరి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎన్నడూ కూడా కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క 4 లైన్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కోడి కూసిన ప్రతి పల్లెకు కూడా తార్ రోడ్డు వేసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి గ్రామానికి జలజీవన కింద ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మన యొక్క బనగానపల్లి టౌన్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క బనగానపల్లి టౌన్లో 3,200 మందికి పట్టాలు ఇస్తా ఉంటే పట్టాలు అంటుకొని ఈరోజు కోర్టుకు వేసి ఈ యొక్క పట్టాలు రాకుండా చేయడం జరిగిందన్న, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 3,200 మందికి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో నాపరాధి గనులు ఉన్నాయి, చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు కూలీ చేసుకుంటేనే వాళ్ళ బ్రతుకులు పండే పరిస్థితి ఉంది కాబట్టి మీరు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాపరాధి గనులకు సంబంధించి మరి రాయల్టీ కూడా తగ్గియాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నానన్న. అదేవిధంగా ఈరోజు మన యొక్క బనగానపల్లికి సంబంధించి ఈరోజు పసుపులకు సంబంధించి చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మనకు అవుకు రిజర్వాయర్ నుంచి 100 కోట్ల రూపాయలతో CPDW స్కీమ్ శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈరోజు మన బనగానపల్లికి వచ్చి మన ప్రజలను ఆనందింపజేసినందుకు, 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మన యొక్క బనగానపల్లి హాస్పిటల్ను
ఇప్పటికే చాలా వరకు పెద్ద హాస్పిటల్ దీంట్లో ఒక ఎంఆర్ఐ కానీ అదే విధంగా సిటీ స్కాన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇది ఈరోజు ఈ ఏరియా హాస్పిటల్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ కాబట్టి దీంట్లో ఈ యొక్క హాస్పిటల్ కొత్త హాస్పిటల్ అవసరం లేదు, దీన్ని 200 బెడ్డెడ్ హాస్పిటల్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మన ప్రాంతానికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు వస్తారా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం ఉన్నాం మా బనగానపల్లికి వచ్చి ఈ హాస్పిటల్ ప్రారంభించి ఈరోజు చాలా మంది ప్రాణాలు కాపాడి ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయితే కూడా కర్నూలుకు వెళ్లే పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 30 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వైద్యులకు సంబంధించి వైద్యం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు 100 పడకల హాస్పిటల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.